నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. అంతర్గం మండలం కుందనపల్లి గ్రామ సమీపంలోని ఐఓసీ హెచ్పిసిఎల్ ఇంధన నిల్వల కేంద్రాల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని భారత మజ్దూర్ సంఘ్ అనుబంధ సంఘం, తెలంగాణ స్టేట్ మోటార్ వాహనాల కార్మిక సంఘ అధ్యక్షులు వంగల విజయ్ మోహన్, జిల్లా కార్యదర్శి గాలిపల్లి తిరుపతిలో డిమాండ్ చేశారు. డ్రైవర్ ఐఓసీ అండ్ హెచ్పిసిఎల్లో ఉన్న పనిచేస్తున్న డ్రైవర్ క్లీనర్లది అగ్రిమెంట్ టైము జనవరితో అయిపోయింది. దాన్ని చూసుకొని మేము ఐఓసీ ఓనర్లు ట్రాన్స్పోర్టర్లకు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది, డిమాండ్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్ లెటర్ ఇచ్చి మేము మినిమం 2 నెలలు అవుతుంది, వాళ్ళ స్పందన లేదు. కార్మికులను వెట్టి చాకిరి చేపించడాని కోసమే తప్ప ఆలోచన, వాళ్ళకు సరైన జీతాలు ఇద్దామనే ఆలోచన లేదు. డీసీఎల్ గారు 2018 నాడు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు, దానికి వీళ్ళు రాలేదు. మళ్ళీ నెక్స్ట్ 7 తారీఖు నాడు మీటింగ్ చేసిండ్రు, ఈ మంత్లో 7 తారీఖు నాడు వాళ్ళు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తే కూడా రాలేదు. మొండి వైఖరి వహిస్తుండ్రు, వెట్టి చాకిరి చేపించుకుంటాని కోసం వీళ్ళు అలవాటు పడరు తప్ప వీళ్ళకి సరైన వేతనాలు లేవు. కాబట్టి మేము ఈ 24 తారీఖు నాడు మళ్ళీ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ ఇట వీళ్ళు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు స్ట్రైక్లో పోవడాని కోసం వీళ్ళే ప్రోత్సహిస్తున్నది మాకు తెలియపరుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు స్ట్రైక్ రేపు స్ట్రైక్ అయితే ఆ కారణము ఈ ఐఓసీకి హెచ్పిసిఎల్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వాళ్ళే బాధ్యత వహించాలి. కార్మికులను వెట్టి చాకిరి చేపించుకుంటున్నారు, సరైన వేతనం లేదు, 24 గంటలు పని తీసుకుంటున్నారు, 8 గంటల పేమెంట్ సక్కగా ఇస్తలేరు. కాబట్టి మేము ఆల్రెడీ మేము చట్టపరంగా పోతున్నాము. 24 తారీఖు నాడు జాయింట్ మీటింగ్లో వీళ్ళు ఎట్టి పరిస్థితుల వీళ్ళు అటెండ్ కాక మొండి వైఖరి వహిస్తే 26, 27 తారీఖు నాడు మా రాష్ట్ర కమిటీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి బిఎంఎస్ ఆధ్వర్యంలో మేము స్ట్రైక్లో పోవడానికి కోసం కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తున్నాం. జనవరిలో ముగిసిన కాలానికి జీవో ప్రకారంగా లేబర్ ఆఫీసర్కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు 2 డిపోలకు సంబంధించిన యాజమాన్యాలకు వాళ్ళు చర్చలకు రావాల్సిందిగా పిలిచినారు. ఆ 2 దఫాల చర్చలలో గైరాజరైనారు. ఈ నెల 24 నా లాస్ట్ లెటరు వారు పంపినారు లేబర్ ఆఫీసర్ గారు. ఆ 3వ చర్చలలో కార్మికుల జీతాలు పెరగడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి అందరూ సకాలంలో కార్మికులందరూ హాజరయ్యి విజయవంతం చేయాలని చెప్పి జీవో ప్రకారం చేయవలసినటువంటి రావాల్సినటువంటి వేతనాల గురించి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఐఓసీ హెచ్ఓసీ కంపెనీల వారి డ్రైవర్ కిల్లర్ల యొక్క జీతభత్యాల పెంపుకు కృషి చేస్తున్నాం. భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్.